హాయ్ ఫ్రెండ్స్, నేను మిజేషుని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసేయండి. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. సో చాలామంది చింతపండు పులుసు తీయడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. సో ఒక మంచి యూస్ఫుల్ టిప్స్ తోటి నేను ఆ చింతపండు పులుసుని ఏ విధంగా ఈజీగా ఇంట్లో ఒక్క 2 మినిట్స్లో నానబెట్టకుండా అలాగే వడగట్టకుండా ఈజీగా ఎలా తీయాలో చూపించేస్తాను. చూసేయండి. ముందుగా మనకి ఎంత చింతపండు గుజ్జు తీయాలి అనుకుంటున్నామో అంత చింతపండు తీసుకోండి. అంత చింతపండు తీసుకొని ఇది యాక్చువల్గా వర్కింగ్ విమెన్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ నేను కూడా ఒక వర్కింగ్ విమెనే. సో నేను ఎప్పుడైనా చింతపండు నానబెట్టడం మర్చిపోతే ఇలా ఇన్స్టంట్గా చింతపండు పులుసు చేసేసుకుంటాను. ఈ చింతపండు పులుసుని నిల్వ పద్ధతి కూడా ఉంది. అది మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి, నెక్స్ట్ వీడియో మీకు అది చేస్తాను. ఇది ఇన్స్టంట్గా కర్రీస్లోకి యూజ్ చేసుకోవడానికి చెప్తున్నాను అన్నమాట. సో మన కర్రీలోకి ఎంత కావాలో అంత చింతపండు తీసుకుంటాం కదా. నానబెట్టే టైం లేనప్పుడు ఇలా చేయండి. ఎక్కువ వాటర్ అక్కర్లేదు. చింతపండు మునిగేంత వరకు వాటర్ అనేది మనం ఈ విధంగా వేసుకోవాలి. ఎక్కువ వాటర్ అక్కర్లేదు. చూడండి, చింతపండు మునిగితే చాలు మనకి. అంత వాటర్ తీసుకుంటే చాలు. కరెక్ట్గా చాలా కొంచెమే పోసాను నేను. ఎక్కువ పోయలేదు. చూడండి, దీన్ని ఇప్పుడు స్టవ్ మీద పెట్టేయండి. సిమ్లో పెట్టి దీన్ని ఈ విధంగా స్టవ్ మీద ప్లేస్ చేసేయండి. ఇది మనకి కొంచెం ఎంత ఉడకాలంటే పొంగు వచ్చే వరకు ఉడకాలన్నమాట. అది కూడా సిమ్లోనే చేయండి. హైలో ఏం అవసరం లేదు, ఎందుకంటే మనం తక్కువ వాటర్ తీసుకుంటాం కదా, గిన్నె మాడిపోతుంది. సో ఏంటంటే మనము స్కూల్ అంటే లైక్ జాబ్కి వెళ్ళే హడావిడిలో చింతపండు నానబెట్టుకోవడం కుదరకపోయినా, లేట్గా లేచినప్పుడు చింతపండు నానబెట్టలేదు, పులుసు కర్రీ ఏదైనా చేసుకోవాలంటే ఇట్లా సింపుల్గా మనం చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇట్లా మనకి బాయిల్ అవుతున్నాయి కదా వాటరు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలండి. స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి. సో ఇది కంప్లీట్గా చల్లారయ్యే లోపు మనం వెజిటేబుల్స్ కట్ చేసుకోవచ్చు. వెజిటేబుల్స్ కట్ చేసేసుకోవచ్చు, ఆనియన్ కట్ చేసేసుకోవచ్చు, టమాటా కట్ చేసేసుకోవచ్చు కర్రీకి. సో అప్పటి వరకు ఇది ఫస్ట్ మనం లేవగానే ఇది ఉడకబెట్టేసి పక్కన పెట్టేసి మన ఇంట్లో వర్క్ చేసేసుకోవచ్చు. దీన్ని పక్కకు పెట్టేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేసాను. చూసారా ఫామ్ అవుతుంది. దీన్ని ఇప్పుడు పక్క పెట్టేశాను. పక్క పెట్టేసి ఇట్లా ఇట్లా అంటే ఇట్లా చింతపండు గుజ్జు వచ్చేస్తుంది. దీన్ని ఇప్పుడు మనము గుజ్జు తీసుకోవడానికి ఒక బౌల్ తీసుకుందాము. దీని మీద ఇలా జల్లెడి గిన్నె ఉంటుంది కదండి, అందరిళ్ళలో ఈ గిన్నె ఉంటుంది. సో ఈ గిన్నెలో ఇప్పుడు మనం ఉడకపెట్టిన చింతపండుని ఈ విధంగా వేసేసి గుజ్జు తీయాలన్నమాట. చేత్తో ఇలా జస్ట్ అంటే చాలు, చల్లారిపోతుంది. అలర్ చల్లారిపోతుంది కదా. నేను వాటర్ తీయలేదు. చూడండి, వాటర్ పక్క పెట్టాను. ముందు చింతపండు మొత్తాన్ని బాగా పిసికేయాలి. చక్కగా ఉడికిపోయింది కాబట్టి మనకి ఈజీగా అయిపోతుంది అన్నమాట. బాగా పిసికేసి ఆ చింతపండు వాటర్ ఉన్నాయి కదా, అవి కూడా కొంచెం యాడ్ చేస్తూ గుజ్జు అనేది ఈ విధంగా తీయాలండి. ఇలా తీయటం వల్ల మనం వడగట్టాల్సిన పని లేదు. చింతపండులో వచ్చే పిప్పి కానీ, ఏమైనా గింజ కానీ, దానిపైన ఉండే తొక్క కానీ ఏమైనా ఉన్నా కూడా మనకి కిందకి దిగదన్నమాట. ఈ జల్లెడి గిన్నెలో చేస్తే ఇది చాలా ఇన్స్టంట్గా ఫాస్ట్గా అయిపోతుంది. మనం తాలింపు వేసి, ఆనియన్స్ వేసి అవి మగ్గేలోపు ఇలా చింతపండు గుజ్జు కూడా తీసేయచ్చు అన్నమాట. ఇలా వర్క్ని మనం మేనేజ్ చేసుకోవచ్చు. మేనేజ్ చేసుకోవచ్చు అండి, ఇబ్బంది ఏమి ఉండదు. ఈ టిప్ అనేది అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నా. ఇది ఇన్స్టంట్గా తీసే చింతపండు గుజ్జు అండి. అలాగే ఈ చింతపండు గుజ్జుని నిల్వ కూడా చేసుకోవచ్చు మనం. ఒక 3 మంత్స్కి సరిపడా నిల్వ చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి, నేను షూర్గా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఇదిగోండి, ఆ పైన వచ్చిన పిప్ అంతా కూడా తీసేస్తాను. ఆ పిప్పిని కూడా మనం పడేయక్కర్లేదు. ఏమైనా ఇతర సామాన్లు ఉన్నా, రాగి సామాన్లు ఉన్నా దాని వీటిని తోమడానికి ఉపయోగించుకోవచ్చు. సో ఇదిగోండి చూపిస్తాను. ఇదిగో చూసారా ఎంత బాగా గుజ్జు వచ్చిందో, చాలా నీట్గా వచ్చింది. చూసారా, అసలు ఎక్కడ కూడా ఈ గుజ్జు అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. దీన్ని మనము కర్రీలో వేసేసి కొంచెం వాటర్ యాడ్ చేసేస్తే చింతపండు గుజ్జు మనకి చింతపండు రసం రెడీ అయిపోతుంది అన్నమాట. సో ఇంతే ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.